శ్రీశ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం నిన్న మనం వ్యాస మహర్షి పాండవులకి అరణ్యంలో కలవడం వారికి ధైర్యవచనాలు చెప్పి హితోపదేశం చేయడం ఆ తర్వాత హిడింబ పూర్వ వృత్తాంతాన్నంత తెలియజేయడం ఆ తర్వాత భీమ హిడింబలకు పుట్టిన కుమారుడు ఘటోద్గజుడు ఒకనొక ఆపద సమయంలో వీరిని రక్షిస్తాడు అన్న విషయాన్ని వాళ్ళకి సూచించి అంతర్ధానం అవుతారు ఆ తర్వాత ఆయన మళ్ళీ మనకి ఎక్కడెక్కడ ఏ ఏ సందర్భాల్లో కనబడతారన్నది మనం తెలుసుకుంటూ ముందుకెళ్దాం తర్వాత మళ్ళీ ఆయన ఎక్కడ కనబడుతున్నారు మనకి అంటే ద్రౌపది వృత్తాంతం దగ్గర కనబడుతున్నాడు ఆ వ్యాస మహర్షి బోధించిన విధంగా పుణ్యాత్ములైన పాండవులు వినయంతో శాలిహోత్రిని ఆశ్రమంలో దుఃఖం లేకుండా సుఖంగా ఉంటున్నారన్నమాట శాలిహోత్రిని వద్ద అనేక ధర్మశాస్త్రాలు నీతిశాస్త్రాలు అభ్యసించి ఆయన దగ్గర సెలవు తీసుకుని విదర్భ మత్స్య తిగర్త మొదలగు దేశాలన్నీ దాటి ఏకచక్రపురంలో ఒక బ్రాహ్మణి ఇంట్లో నివసిస్తూ భిక్షాటన తోటి జీవనం గడుపుతూ లోకకంఠకుడైన బకాసురుణ్ణి చంపేశాడు భీముడు ఒకరోజు బ్రాహ్మణుడు పాండవులచే ఆతిథ్యాన్ని పొందాడు తర్వాత వారికి ద్రుపద మహారాజు సంతానార్థి అయి యజ్ఞం చేస్తున్నాడని చెప్పి అగ్నికుండం నుండి దుష్టద్రుమ్యుడు ద్రౌపది జన్మించిన వృత్తాంతాన్ని తెలియజేసి మత్స్య యంత్రం ఛేదించిన వారికి ద్రౌపది వివాహం జరిపిస్తానని ప్రకటించాడు అని చెప్పాడనమాట ఆ స్వయంవరణ రోహిణీ నక్షత్రయుక్త పుష్య శుద్ధ అష్టమీ తిథి శుభముహూర్తంలో జరగవలసిందని తెలియజేసి ఆ బ్రాహ్మణుడు అక్కడికి బయలుదేరాడు తర్వాత కుంతీదేవి ఏకచక్రాపురంలో ఇంకా ఎక్కువ రోజులు ఉండడం మంచిది కాదని పాంచాలపురానికి వెళదామని అనగానే పాండవులు కూడాను సరేనన్నా అనమాట ఆ పాండవులు నివసించున్న ఇంటివారికి చెప్పి వారి వద్ద సెలవు తీసుకుని పాంచాలపురానికి బయలుదేరిన పాండవులకు మార్గం మధ్యలో వ్యాసులు వారు ప్రత్యక్షమయ్యారు పాండవులు ఆ మునీంద్రుడికి నమస్కరించారు అప్పుడు వ్యాసులు వారు ధర్మరాజుతోటి ధర్మరాజు ఉన్న చోట ధర్మానికి హాని ఉండదు అయినప్పటికీ ధర్మమే ప్రధానంగా భావించి నిర్మలమైన మనస్తో వినయవంతులే మెలగండి అంటూ పలికి మళ్ళీ వారితోటి తపోవనం నందు శుభలక్షణాలు కలిగిన గుణవతి అయిన మునికన్య రూపవతి అయ్యుండి దురదృష్టవశాత్తు వివాహం కాక పతి కొరకు శంకరుని గురించి తపం చేస్తే ఆయన సంతుష్టుడై శంకరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు అప్పుడు ఆ మునికన్య పరమేశ్వరుడితోటి

పునః పునః అంటూ పలిగిందిట అప్పుడు శంకరుడు నీకు భరత వంశోద్భవులకు పంచపతులు ప్రాప్తిస్తారు అంటూ చెప్పి వరం ఇచ్చాట ఆ పరమేశ్వరుడు మాటలు విన్నా ఆవిడ పరమేశ్వర నీ అనుగ్రహంతో నేను ఒక పతినే కోరుతున్నాను అని పలక శంకరుడు పతి దేహి అని నువ్వు ఐదు సార్లు పలకడం బట్టి నీకు ఆ వరం ఇచ్చాను నీకు పంచపతిత్వము పైజన్మైనందు లభిస్తుంది అంటూ చెప్పాట అలాంటి వరాన్ని పొందిన ఆ ఋషికన్య పుత్రికే జన్మించింది ఇప్పుడు మీకు పత్ని అవుతుంది అని చెప్పి వ్యాసమహర్షి అక్కడి నుంచి అంతర్ధానం అయ్యాడు పాండవులు పాంచాలపురానికి వెళుతుండగా మార్గం మధ్యలో బ్రాహ్మణులు బ్రాహ్మణ రూపంలో ఉన్న పాండవులతోటి ద్రౌపదీదేవి స్వయంవరంలో బ్రాహ్మణులకు అపారమైన ధనం ఇస్తారని మేము వెళుతున్నామని మీరు కూడా ఆ స్వయంవరానికి రండి అని చెప్పి వారిని వెంటబెట్టుకుని తీసుకువెళ్ళారట మార్గం మధ్యలో వ్యాసుల వారు ప్రత్యక్షమై పాండవులకు శుభం చేకూరుతుందని మళ్లీ చెప్పి అంతర్ధానమయ్యాడు అనతి కాలంలోనే పాండుకుమారుడు పాంచాల రాజ్యానికి చేరుకున్నారు స్వయంవర సందర్భంగా ద్రౌపద మహారాజు ఏర్పరిచిన మత్స్యంత్రాన్ని ఏ మహారాజు కూడా ఛేదించలేకపోగా పాండవ మాధ్యముడు అయిన అర్జునుడు మత్స్యంత్రాన్ని ఐదు బాణాలతోటి పడగొట్టాడు ఆ తర్వాత అడ్డు వచ్చిన రాజులందరినీ ఓడించి ద్రౌపదీదేవిని తీసుకువెళ్ళి కుంతీదేవితోటి అమ్మ భిక్ష తెచ్చాను అని చెప్పాట ఇంటి పనుల్లో నిమగ్నమైన కుంతీదేవి భిక్షను మీరందరూ సమానంగా భుజించండి అంటూ చెప్పేసింది తర్వాత ద్రౌపదిని చూసి కుంతిమాత అయ్యయ్యో ఒక స్త్రీ ఐదుగురితోటి సుఖంగా సంసారం ఎలా చేస్తుందని పలికి నా మాట ఇంతవరకు అసత్యం కాలేదు అంటూ బావురు మందిట ధర్మరాజా మీరు ఎప్పుడు నా మాట చెవదాటలేదు కానీ ఇది లోక విరుద్ధమైన పని అంటూ బాధపడింది ధర్మరాజు కుంతిని ఓదార్చి అర్జునుడితోటి అర్జున నువ్వు జయించిన ఈవిడిని నువ్వే వివాహం చేసుకో అని పలుకుతే అర్జునుడు పెద్దవాడు ఉండగా చిన్నవాడికి పెళ్లి కావడం విరుద్ధం అందుచేత ధర్మజ ఈవిడ్ని నువ్వే పరిగ్రహించు అన్నట్ట మా నలుగురికి సమ్మతమైంది కూడా అదే అంటూ పలికితే ధర్మరాజు అప్పుడు వ్యాసుడి మాటలన్నీ గుర్తు తెచ్చుకొని పెద్దల మాట ప్రకారము మన ఐదుగురికి ఈవిడు భార్య అవుతుంది పెద్దల మాట వ్యర్థం కాదు అంటూ వివరించాడు తర్వాత ద్రుపద మహారాజు మత్స్యంత్ర ఛేదించిన వారు పాండవులను తెలుసుకుని అక్కడికి రాగా ధర్మరాజు ద్రుపద మహారాజుకు అర్ఘ్యపాద్యాలు ఇచ్చి సత్కరించాడు ఓ మహారాజా మేము రాజవంశీయులమైన పాండవ రాజకుమారులము నేను ఈ అందరికీ పెద్దవాడిని వీరు నలుగురు నకుల సహదేవులు ఆవిడ మా అమ్మ మాతృదేవత కుంతిదేవి మా తల్లి ఆదేశం ప్రకారం మేము ఐదుగురం ద్రౌపదిని వివాహం ఆడవలసి ఉందని చెప్పగా ద్రుపద మహారాజు సమ్మతించకపోవడంతో అదే సమయంలో వేదవ్యాసుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు అప్పుడు ద్రుపదుడు వేదవ్యాసుడికి నమస్కరించి విన్నవించుకున్నాడు మహాత్మా ఈ ధర్మరాజు ధర్మశాసనం ప్రజలందరూ శిరసా వహిస్తారన్నావు కదా మరి అటువంటిది జగదాచార్యుడే మేము ఐదుగురం ఈ ద్రౌపదిని వివాహం ఆడాల్సిందని నిర్ణయించుకున్నాం అని చెప్తున్నాడు ఆప్త సూక్త శిరస వహించి ఈ విధంగా వివాహం ఆచరించిన పురాతన పుణ్య పురుషులు ఎవరైనా ఉన్నారా ధర్మ సంకర దోష భయం లేకుండా ఈ వివాహ విషయం నిర్ణయించవలసింది అంటూ ప్రార్థించట అప్పుడు వ్యాస మహర్షి ద్రుపద మహారాజుతో ఈ రకంగా అన్నాడు ఓ ద్రుపద మహారాజా ధర్మతనుజుడు ధర్మ సూక్ష్మ తత్వజ్ఞుడు అలాంటి ధర్మరాజు పలుకెప్పుడు కూడాను సదాచార మార్గాన్ని అతిక్రమించదు ఈ కుంతి సాక్షాత్ దేవతాముడు ఆ మాటకి ఈ దేవి మాటలు కూడా అసత్యం కావు మీది విధానము వీరి అనుశాసనం ఒకే మార్గాన్ని అనుసరిస్తున్నాయి కనుక మరి సందేహించకుండా ద్రౌపదిని ఐదుగురికి సమర్పించి యథావిధిగా వివాహం జరిపించు ఐదు దైవ నిర్ణయం దీనిలో కలగ పరమరహస్యాన్ని నువ్వు విను దాని వెనకాల ఉన్న రహస్యం తెలుసుకోవాలని కుతూహలంగా ఉంటే ఇప్పుడే చెప్తాను విను అంటూ ఆ రాజు హస్తం గ్రహించి ఏకాంతంగా వేరొక మందిరానికి తీసుకుని వెళ్ళి రహస్య వృత్తాంతం యావత్తు ఈ విధంగా చెప్పాట ఏ విధంగా ఈ ద్రౌపదీదేవి పూర్వజన్మనందు ఇంద్రసేన అనే పేరు కలిది ఈమె నారాయణుని కుమార్తె ఇంద్రసేన ఆమె భర్త మౌద్గల్య మహాముని ఈమె వృద్ధుడు కుష్ట అయిన భర్త మౌద్గళ్యునికి మిక్కిలి సేవ చేసింది ఒకనొకప్పుడు ఆయన తింటూ ఉండగా ఆయన బొటను వీరి ఊడి అన్నంలో పడిపోయింది అయినా ఇంద్రసేన యావగించుకోలేదు పతి భోజనోచ్చిష్టం యథాప్రకంగా ఎంతో ఆప్యాయంతో ఆరగించింది మౌద్గల్యుడు ఆమె పాతివృత్యానికి ఎంతో వెచ్చి వరాన్ని కోరుకోమని ప్రసాదిస్తాను అంటూ అనుగ్రహించాడు ఆవిడ అప్పుడు ఆవిడ అందిట మహాత్మీరు అపార శక్తి సంపన్నులు యథేచ్ఛగా ఎటువంటి స్వరూపానన్నా ధరించగలరు కనుక ఈ రూపాన్ని విడిచిపెట్టండి ఒక్కమారుగా ఐదు మనోజ్ఞమూర్తులు ధరించిన నవరత భోగావేశంతో నన్ను చేయవలసిందిగా కోరుతున్నాను అంటూ పలికిందిట అప్పుడు మౌత్కల్యుడు ఆమె కోరికను మన్నించి ఐదు రకాల గుణాలు కలిగినటువంటి శరీరాన్ని పొంది ఆవిడ్ని అనుగ్రహించాట మేరు కైలాస కిరిశిఖరాల్లో స్వేచ్ఛగా విహరించి వారు ఆనందించారు అనేక సహస్ర సంవత్సరాల పర్యంతరం వేరువేరు మనోహర ప్రదేశాల్లో ఇంద్రసేనతో కలిసి నిత్య నూతన ఆనందాన్ని చొరగొన్నారు ఆ తర్వాత ఘోర తపస్సు ఆచరించి బ్రహ్మలో లీనమైపోయాడు ఆయన ఈ ఇంద్రసేన మరు జన్మలో కాశీ తనూజుగా అవతరించింది ఈవిడికి వివాహం కాకపోవడంతో తన దురదృష్టానికి ఎంతో చింతించి పతి కోసమే పరమేశ్వరుడు గురించి తపమా ధర్మదైవము వాయుదేవుడు దేవేంద్రుడు అశ్విని దేవతలు ఆవిడ తపస్సుకు సంతోషించి ఆవిడతో తమ తమ దివ్య తేజోభాగాలతోటి భూమిపై అవతరించి ఐదుగురు వీరవరేణ్యులకు పత్నివి కావాల్సిందని ఆ రాజకుమారిని ఆశీర్వదించి వెళ్ళిపోయి కానీ ఆ కాశీ రాజకుమార్తె నియమనిష్టలతోటి పరమేశ్వరుడిని ధ్యానించి సాక్షాత్కరింప చేసుకుంది ఆ తర్వాత ఆవిడ పతిని అనుగ్రహించవలసిందని ఒకే తీరులో ఐదు మార్లు అర్థించిందట పరమేశ్వరుడు ఆవిడ పైన కరుణించి రాజపుత్రి మరు జన్మలో నీకు ఐదుగురు ప్రాణేశ్వరులు లభిస్తారు అని భరమించాట అంతటా కన్యక పరమేశ్వరుడితోటి సతికొక్కడే పతి కదా అంటూ వేడుకొందిట అప్పుడు పరమేశ్వరుడు ఐదుగురు ప్రాణనాయకులకు అర్ధాంగివైన నీకే విధంగానూ ధర్మగ్లాని కలగదు అంటూ పరికాట అప్పుడు ఆవిడ పరమేశ్వర తమ ఆనతికి తిరుగులేని పక్షంలో ఆ ఐదుగురు హృదయేశ్వరుల సాహచర్య సమయంలో ప్రత్యేకంగా నాకు శుశ్రూషాభాగ్యము భాగ్యము కుమారిత్వ సిద్ధి సౌభాగ్య ప్రాప్తి కలిగే విధంగా అనుగ్రహించండి అంటూ కోరింది ఆ వరాలిచ్చిన ఎడల నా తపోరాశి పరిపూర్ణంగా పరిచిందని ఆనందిస్తాను నేను అంటూ కోరిందిట పరమేశ్వరుడు ఆవిడకు కోరిన వరాలన్నీ ప్రసాదించి కాశీ నృపాల పుత్రిక నీ కోరిక నెరవేర్చడానికి నీవిక సచీపతిని నా సన్నిధికి తోడుకొని రావాల్సి ఉంటుంది అచిరకాలంలోనే ఆ స్వర్గాధిపతి ఈ గంగా తీర ప్రదేశానికి మేం చేస్తాడు అని ఆదేశించట ఆ తర్వాత ఆ దేవుణ్ణి ఆనతి ప్రకారము దేవేంద్రుని రాకకే అనుక్షణం నిరీక్షించింది ఆవిడ మరి అప్పుడు దేవేంద్రుడు వచ్చాడా ఆవిడ ఎన్ని రోజులు అలా ఉండిపోవాల్సి వచ్చింది ఈ విషయాన్ని మనం రేపటి కథలో చెప్పుకుందాం అంతవరకు సరే